పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఎప్పుడైతే పుట్టిందో మనిషిలోన మాయదారి ఆశ, దాని చిటికి నీళ్లు పట్టుకొని వెంటపడి వచ్చింది పైసా. ఎప్పుడైతే నేల మీద కాలు మోపినాదో గాని పైసా, పచ్చి గాలి మానేసి దాన్ని పీల్చుకుంటుంది శ్వాస. ఏమిటంటే అందరిది ఒకటే ధ్యాస. దొరక్కపోతే సమస్య పైసా, అరక్కపోతే చికిత్స పైసా, ఉగ్గుకి పైసా, పెద్దుకి పైసా, శక్తికి పైసా, ముక్తికి పైసా, నేలకి పైసా, గాలికి పైసా, నీటికి పైసా, నిప్పుకు పైసా. ఎన్నన్నా ఎన్ననుకున్నా ఉన్నది ఒకటే తెలుసా, పైసా 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 పైసా. బ్రేకింగ్ న్యూస్. రొయ్యలపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల కమిషన్ బై ఎలక్షన్ డిక్లేర్ చేసింది. మద్యం మాఫియాపై సిబిఐ చేసిన దాడుల్లో అడ్డంగా దొరికిపోయిన రాష్ట్ర మంత్రి కళామూర్తి రాజీనామాతో రొయ్యలపట్నం సీటు ఖాళీ అయింది. జనరల్ ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలో జరగబోయే మొట్టమొదటి బై ఎలక్షన్ కావడంతో అన్ని రాజకీయ పార్టీలు రొయ్యలపట్నం సీటు పైన ఎగురు పెట్టాయి. మీ రెండు పార్టీలు దొందు దొందేనే జనాలు తెలిసిపోయింది. ఇప్పుడు మేమే గెలిచేదా? పార్టీలో అవినీతిని అంతం చేయనికే మేం పాలిటిక్స్ లాగా వచ్చినాం. మా ఎనకుండా జనాన్ని చూసి ఎక్కడో ఖాళీ తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా సమస్య చేస్తారా? దమ్ముంటే పేస్ట్ పేస్ట్ తెచ్చుకుందాం రండి. ఒక్కొక్కడు ఒక్కో ఎలక్షన్ కి ఎంతెంత ఖర్చు పెడతాడో తెలుసా? సర్పంచ్ ఎలక్షన్స్ కి 10 లక్షలు, ఎంపీపీ ఎలక్షన్స్ కి 30 లక్షలు, జెడ్పీటీసీ ఎలక్షన్ కి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు, మున్సిపల్ కౌన్సిలర్ కి 50 లక్షలు, సిటీ కార్పొరేటర్ కి 2 కోట్లు, ఎమ్మెల్యేకి 10 కోట్లు, ఎంపీకి 20 కోట్లు. ఎందుకంత పెద్ద పెద్ద అమౌంట్ ఖర్చు పెడుతున్నారు సార్? ప్రజాసేవ కోసమా? కాదు, రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత దుబ్బేసే మన డబ్బు కోసం. గాడ్ ఓన్లీ కెన్ సేవ్ దిస్ కంట్రీ. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏదైనా జరుగుంటే అదే మా ప్రభుత్వంలో జరిగింది. మీకోసం, మీ శ్రేయస్సు కోసం నా చిన్న రక్తం పట్టి ఉన్నంత వరకు పోరాడతానని నా దేవుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ బై ఎలక్షన్స్ మనకు గోల్డెన్ ఛాన్స్. ఇందులో భారీ మెజారిటీతో మనం గెలిస్తే ప్రజల్లో ఈ ప్రభుత్వంపైన విశ్వాసం పోయిందని గోల పెట్టేయచ్చు. ఆల్రెడీ రూలింగ్ పార్టీలో సగం మంది ఎమ్మెల్యేలు జంపు జిల్లా నిల్లా రెడీగా ఉన్నారు. వాళ్ళ ముఖాన్ని డబ్బులు కొడితే తోకూపుకుంటూ కుక్క పిల్లల్లా వస్తారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఈ ప్రభుత్వాన్ని పడేయటం చిటికెలో పని. అవండి, ఈ వచ్చిన జనం అంతా మన కోసం వచ్చారనుకుంటున్నారా?
సగం మంది టైంపాస్కి వచ్చారు. మనమే కాదు, ఏ గొట్టంగాడు వచ్చి మీటింగ్ పెట్టినా ఇంతే జనం వస్తారు. ఐటమ్ సాంగ్ అయిపోయాంరా మనం. అవును, మొన్న ఈ మెయిన్ ఎలక్షన్స్లో ఎక్కువ డబ్బులు పోసుకెళ్ళిన సీట్ ఏది? పోలవరం అన్న. పోలవరం ఎమ్మెల్యే స్టేట్లో పాపులర్ క్యాండిడేట్ని డబ్బులు విడుదల ఓడించింది. ఎంత పెట్టి ఉంటుందా? 8 కోట్లు పెట్టి ఉంటుందన్న. 8 కోట్ల ఉండవయా అన్న, మనం పది పెడదామన్నా. 25 కోట్లు. వాడికి ఇవ్వలేదనేనయ్యా వాడి గొడవ. వాడి చేస్తే మొత్తం వాడే మింగేద్దామని వాడి ప్లాను. ఈ ఎలక్షన్స్ తో వాడు భూస్థాపితమైపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు గెలవకూడదు. ఈ సీటు మనమే గెలవాలి. కరెక్ట్ సార్. కానీ వాడు పాత కోటు కలిసి పెడుతున్నాడు, మనం కూడా పెట్టాలా? 25 నహి 50. సార్ ఎంత డబ్బు? అమర సన్యాస్ రాజీ అరేంజ్ కరేగా. సార్ నేను చాలా పేదవాడిని సార్. కరీ, మరి సిబిఐలో నీ లిక్కర్ సిండికేట్ గురించి గబరావు మత్. బిగ్ బాస్ ఆప్కా ఫేవర్ మే హై. ఈ ఎలక్షన్ లో నువ్వు ఆ సీటు కొట్టుకొస్తే నువ్వెప్పటి నుంచో కోరుకుంటున్నది జరిగే ఛాన్స్ ఉంది. సార్ 50 కోట్లు. ఓకే. భాయ్యో సబ్కో నర్సింగ్ యాదవ్ కా సలాం ఆదాబ్ నమస్కార్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పైసల పతంగ పోటీ జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం 50,000 రూపాయల పందెం. ఇందులో పాల్గొనాలంటే ప్రతి ఒక్కరు 500 కట్టాలి. దీన్ని గాల్లో ఎగిరేసిన తర్వాత ఏం చేసి ఎవరైనా కట్ చేయొచ్చు. ఇది కింద పడ్డ తర్వాత ఎవరికి దొరికితే వాడితే 50,000. Bye.
పల్టి ఇల్లు కొట్టుకుంటూ వచ్చినాడే. గల్లీలో దుక్కుడే తెలుసా అలా దారుడే ఇయ్యాలోడే. రిస్క్ చేసి మొత్తం 45,000 నాకే ఇచ్చేసావు కదరా, నువ్వురా ఫ్రెండ్ అంటే. అంత డ్రామా వద్దురా, ఇదేమి నీకు ఊరికే ఇవ్వట్లేదు. ఇది మా ఇన్వెస్ట్మెంట్. మరి ఇప్పుడు నువ్వు దుబాయ్ వెళ్ళిపోతున్నావు కదా, అక్కడికి వెళ్ళి నువ్వు జాబ్లో సెటిల్ అయిపోయిన తర్వాత మాకు కూడా ఏదైనా జాబ్లు ఎదిగితే మేము కూడా అక్కడికి వచ్చారు. సూపర్. అరే మనం ఎందుకు రా దుబాయ్కి? దుబాయ్ రా దుబాయ్, అక్కడ ఒక్క దినం ఇక్కడ 15 రూపాయలు, అక్కడ 1 కోటి సంపాదిస్తే ఇక్కడ 15 కోట్లు. దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోతా. సినిమాలో కానీ వెలుగు జిలుగులే కనిపిస్తాయి. సినిమా తారలు సంపాదించే కోట్ల గురించి కథలు కథలుగా వినిపిస్తాయి. హీరోలకి మోడల్ కి బుర్ర లేకపోయినా పర్లేదు, కానీ బాడీ ఇంకా సిక్స్ ప్యాక్ చాలా అవసరం. అవును కరెక్టే. అయితే
బళ్ళారి మైనింగ్ స్కామ్ లో లక్ష కోట్ల అక్రమ గని త్రవ్వకాలు జరిగినట్లు సిబిఐ చార్జ్ ఫైల్ చేసింది. 2G స్కామ్ లో 2 లక్షల కోట్లకు పైగా జరిగినట్లు అక్రమ బొగ్గు గనుల కేటాయింపుల్లో 4 లక్షల కోట్లు లక్ష్మీదేవి ఏంట్రా ఇలాంటి డెకెట్ గాల దగ్గరికి వెళ్తుంది, పనులాంటి వాళ్ళు పట్టించుకోదేంటో. లక్ష కోట్లు అంటే ఇంత లక్ష కోట్లు అంటే చెప్తే నీకు అర్థం కదరా, చూపిస్తా. చూపిస్తా కైసే, ఇదెంత? 10,000 మరి ఇది ఇంత ఎక్స్పెక్ట్ చేసా. 1,00,000 ఆహా, 1,00,000 10 లక్షలు కోటి అమ్మో, 10 కోట్లు 100 కోట్లు అమ్మో, 100 కోట్లు 1,000 కోట్లు 1,000 కోట్లు 10,000 కోట్లు అమ్మో, 10,000 కోట్లు 1,00,000 కోట్లు అంతా 1,00,000 కోట్లు 0 ఇన్నుంటే అసలు డబ్బెంత ఉంటుందిరా, ఏం చేసుకుంటారా డబ్బంతా? కుక్కల్లా కాపలా కాయాలరా, ఎవడైనా దొబ్బేస్తాడేమోనని. 1 కోటి ఉంటే చాలరా, 1 కోటి ఉంటే చాలు, లైఫ్ సెటిల్ అయిపోదు. 1 కోటి ఉంటే చాలు. ఆ బాబాయ్, 100 వచ్చింది. 100 బేగం, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు. ఏం లేదా? అరే రుక్నా, ఏం లేదన్నావు కదే. నవ్వటానికి హ్యామ్. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా. చేతికి కట్టుకు జహంగీర్ పేర్ దర్గా నుండి పూజ చేయించి తెచ్చా. నీకు చాలా మంచి జరుగుతుంది. అల్లాకి దువా. అక్క ఖ్యాల్ రక్నా. అసలు ముందు వెనుక చూడరు మీరు. పిచ్చిది దవాఖానలో ఉన్నప్పుడు మీరు తీసుకున్న అప్పు వడ్డీతో కలిపి 4,60,000 అయింది. బావ పైకి పోయిండు, ఇప్పుడు నేను పైసలు అడగాల. ఎక్కడి నుంచి తీసుకురాగలవు? అరే బేటి, ఇంట్లో బ్యాంక్ పెట్టుకొని పైసలు ఇవ్వంటవేందక్క? మక్బూల్ గాడు నూరు ముజ్ర డాన్స్ చేస్తే మస్తు పైసలు ఇస్తానంటు. రోజుకొక్క పాలి, 10 రోజులు డాన్స్ చేసింది అనుకో, నా అప్పు మొత్తం తీరిపోతుంది. లే ఐడియా, సరే నీకోసం 15 రోజుల టైం ఇస్తున్నా. అప్పుడు గిట్ల నా పైసలు ఇవ్వకపోతే నూరు నెత్తకపోతా. సహేలియా, ఇక్కడేం పనిరా? మేము సంపాదించిన 10 రూపాయలలోనూ 25% పేదలకి దానం చేయాలి. మాకు ఖురాన్ చెప్పండి, ఏ ఇస్లాం సిఖాతా? ఏ లోక బహుత్ జనూన్ హై. సలాం అలైకుం దీది. వాలైకుం సలాం. అరే కప్ప,
ఎలా ఉన్నానో చెప్పవేంట్ర. నిజాం రోజ్ రైస్ కార్లా మెరుస్తున్నారా బాయ్? ఎదవ కార్ డ్రైవర్ బుద్ధి పనిచుకున్నావు కదా డీకే బోస్, అంత పాత కార్ తో కంపేర్ చేస్తావేంట్రా? చలో జల్దీ బాదో దేర్ హో రై సార్. ఏంటిది పెళ్లి కొడుకు పూలు పెట్టుకోవాలి కదా. చెచ్చని పెట్టుకోను, పూలు కంపల్సరీ హే. నా ఫేస్ కనపడపోతే నీ షేర్వాణీలు ఎవడుకుంటాడు. డూప్ని పెట్టుకో. నువ్వు ఇంకా డూప్, నీకు ఇంకా ఒక డూప్ కావాలి. అలాగా 200 రూపాయలు ఏదో పూరి సిట్టింగ్ కర్ దేతాం. 200 ఇయాలి. క్యా తుమ్ లా మేకు చూడ్యా సమ్జే. కనే తు నయే తు చిచ్చా నయే తు. తు ప్రొడ్యూసర్ హే, ఫోటో కావాలా వద్దా? అచ్చా ఠీక్ హే, తుమ్ లా లూట్ లే రే మేరకు. అరే ప్రకాష్, ఇప్పుడు షార్ట్ ఏంటంటే లో ఫ్రేమ్ పెడతా, నువ్వు గుర్రమెక్కాలి. గుర్రమెక్కాలా? ఎస్. నాకు ముందు చెప్పలేదు, ఒట్టి షేర్వాణి వేసుకోవడం మాత్రం డీలు. మళ్ళీ బ్యాకప్ 400 రూపాయలు నీకే. తుమ్ లా మేకు బస్ కర్ దే రే. ఠీక్ హే నోట్ ఎగిరిపోయింది. ఏంటి, మ్యారేజా? కంగ్రాట్యులేషన్స్. వాట్? నో నో, నాట్ మ్యారేజ్. ఐ మోడల్. మోడల్ షేర్వాని ఓల్డ్ సిటీ. మ్యాటర్ ఏంటంటే క్యాట్ షూట్ గుర్రం హై స్టాప్ గుర్రం నాన్ స్టాప్. మీరు అడిగిన గోగ్రచులు ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ మొఘల్ స్టైలే కదా. ఇనే గోడ పే దగ్గర మోటార్ గాడీ పెక్క సార్. హే, ఇది నువ్వే కదా? ఎస్, ఐ మోడల్ ఆల్సో. ఐ ఓన్లీ సేమ్ కలర్. యు ఆర్ రియల్లీ వావ్ యా శ్రీ. గోడ కిదర రే? గోడ బాడ్ మే కై పిచ్చిన చిచ్చ లక్ష్మీదేవి. ఐ దేకో రావే. ఇప్పుడు మన లక్ష్మీదేవి మేడం కి ప్రకాష్, ఐ యామ్ స్వీటీ యార్. పయ్యం పేరు స్వీటీ. లక్ష్మీదేవి మేడం కి ఒక అద్భుతమైన గాగ్రచులు చూపించు. వెళ్ళు. నాకు మొఘల్ స్టైల్ ఘాగ్రా చోలీ చూపించండి ప్లీజ్. మీకు ఏం కావాలంటే అదండి, ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయి. చూపించు. ఇప్పుడు లేవు. అదేంటి లేవా? కానీ మీరు ఆర్డర్ ఇస్తే మేము రెడీ చేస్తాం. ఓ గ్రేట్. ప్రైస్ ఎంత? 6000 మేడం. ఓరి పిచ్చిన చిచ్చ, నోర్ము తక్కువ చెప్తే చీప్ అనుకుంటారు. ఆ మేకింగ్ 6000, మెటీరియల్ 10000, ఓన్లీ 16000. 16000 మేడం. మీరు మీ ఫోన్ నంబర్ ఇస్తే మేడం, నేనే ఇంటికి తీసుకొచ్చి డెలివరీ. 9560235. ఎంతైనా డబ్బున్నాలు డబ్బున్నాలరా భాయ్. ఆ స్టైలు, ఆ డ్రెస్. యా డ్రెస్సే బాబ్. ఆ డ్రెస్కే 1,00,000 ఉంటుందిరా. 1,00,000. లక్ష ఏంట్రా? ఆ కార్ నంబర్ ఆల్ నైన్స్ దానికి ఒక 7,50,000 ఉంటుంది. ఎవడో బాగా బల్స్ నోడు కూతురై ఉంటుందిరా. ఏంటి కొన్నారు? ఓల్డ్ సిటీని ఎవరు పట్టించుకోరా? బ్యాడ్ రోడ్స్, నాన్ హెల్దీ స్ట్రీట్స్, టోటల్ డర్టీ. ఏమనంటే స్కీములు అంటారు, అన్ని స్కామ్లే మీ గవర్నమెంట్ లో. సరే బంగారం, వెంటనే ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చేస్తాను. సరేనమ్మా? నా దగ్గర కూడా ఫాల్స్ చెక్స్ అయినా నాన్న. ఎములాడ రాజన్న, కొండగట్ అంజన్న, భుమరెల్లి మల్లేశ, యాదగిరి నరసింహ, బద్దిపోచమ్మ, బాలనాగమ్మ, సమక్క సారక్క, నల్లపోచమ్మ, కట్టమైసమ్మ లాన తీసుకొని పిలగాని జాతకం ఉన్నది ఉన్నట్టు చెప్పు, లేనిది లేనట్టు చెప్పు. అమ్మ చిలకమ్మ, పైసలు పెట్టినా మంచిగా చూడు. పదకొండుకు సిలుక కాదు, ఎలుక కూడా రాదు. ఈ 11కు నేనే 11 కలుపుతా. పోయి కుక్క కోల దాగు. ఎంత పెట్టాలి మరి? పైసల గురించి జాతకం చెప్పటోని కాదు, సిలుకకు జామ పండు కొనియాలి. మీ దగ్గర ఎక్కువేమొద్దు, 111 పెట్టు చాలు. అరే ఓ హౌలే, ఈ 111కి ఇంకొక 111 పెడితే ఈ చిలుక కాదురా, ఆ చిలుక కూడా వస్తుందిరా. ఆ చిలుక వస్తే నీ జీవితం సంకనాకి పోతుంది.
ఈ చిలుకు వస్తే నీ జీవితంలో జాతకం చెప్తుంది. పంచి గోబీ పైసా చాయి, ఇదిగో పట్టు. కానీ సోజ్ చెప్పు, క్యాష్ క్యాష్ ఎప్పుడు వస్తుందో చెప్పు. పిల్లగాడు ఉడుకు రక్తం మీదున్నాడు, పెద్ద మనసు చేసుకుని 111 పెట్టిండు. డార్లింగ్ల కాజల్లారా, రచ్చలో తమన్నాలారా, అరుంధతిలో అనుష్కలా వచ్చి పిలగాని పీచరుది. రామ్మ చిలకమ్మ ప్రేమ్మ మొలకమ్మ తీసినవా తల్లి, నీ తెలచ్చనేనా కలచ్చను. ఆహా రాజా, భద్రాచలం నుంచి వచ్చి 15 రోజులు అయింది, ఈ ముక్క ఇంతవరకు కాన రాలేదు. నీ పంట వండింది, లచ్చిందేవి పలికింది. నువ్వు లచ్చిందేవి చెయ్యి పట్టుకుంటే లచ్చిందేవి నీ చెయ్యి పట్టుకుంటది. నేను లక్ష్మీదేవి చేపట్టుకుంటే లక్ష్మీదేవి నా చేపట్టుకుంటుందా? నేను లక్ష్మీదేవి చేపట్టుకుంటే లక్ష్మీదేవి నా చేపట్టుకున్నట్టే కదా. ఒకవేళ లక్ష్మీదేవి నా చేపట్టుకుంటే మళ్ళీ నేను లక్ష్మీదేవి చేపట్టుకుంటే ఎందుకు? మళ్ళీ పట్టుకుంటే పట్టుకోవడం ఏంటి? అరే టీక్సే బోల్ రే, నేను చెప్పింది మనసున పడతలేవు, దులుపుకుంటున్నావు. నేను లక్ష్మీదేవి చెయ్యి పట్టుకుంటా, నువ్వు లక్ష్మీదేవి చెయ్యి పట్టుకుంటే లక్ష్మీదేవి నీ చెయ్యి పట్టుకుంటది అని నేను చెప్తలేను. అమ్మ చెప్పింది, చిలకమ్మ చెప్పింది. చతుర్లాడకు అమ్మ చెప్పింది. బుర్ఖాలో ఒక బాంబు ఉందని ఇప్పటి వరకు తెలియదురా? ఎందుకు అన్ని బుర్ఖాలో పెట్టి దాచేసుకుంటావు? చూడు, నువ్వెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మై హోనా ఎప్పుడు అలాంటి డ్రెస్లు వేసుకో, చాలా బాగుంది. హలో దుబా మనమే చిచా దుబాయ్ కైసా రే? అరే మస్త్ రే, తూ కైసా? నాకేంటి బే, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇక్కడ. అవును, మా సంగతి చేశారా? మా షేక్ తో మాట్లాడేసిన మామా, ఓ 2-3 నెలల్లో అయిపోతుందిరా. ఇంకా 2-3 నెలల్లో పోనీ, మన ఎమ్మెల్యే రికమెండేషన్ పడిచ్చుమాటా? సరే కానీ 100,000 రూపాయలు పంపిస్తున్నారా, ఇంకా తీసుకెళ్ళి కొంచెం ఇంట్లో ఇచ్చేసారా? అప్ప కాదురా, మనం ఇక్కడ ఇస్తాం, ఆడ అక్కడ ఇస్తాడు. హవాలా? హవాలా? అవు, జేబులో పైసలు ఎంత ఉన్నాయరా? ఎందుకు? ఏ దుబ్బకి బే చెప్పు. మనమేనే జస్ట్ 20 రూపీస్ ఉందిరా. నంబర్ చెప్పు. నంబరా? ఇక నంబర్ ఉంటే రిజర్వ్ బ్యాంక్ JW JW 8 8 5 3 6. ఓకే, అడ్రస్ నోట్ చేసుకో. ఈ నంబర్ ఉన్న నోట్ చూపిస్తే 100,000 ఇస్తారు. ఇంకా తీసుకెళ్ళి కొంచెం ఇంట్లో ఇచ్చేసారా? ఛా, భలే ఉంది. 20 రూపాయలు నోట్ ఇస్తే 100,000 రూపాయలు ఇస్తారా? అవురా, మనం ఇంకా చాలా తక్కువ. మన పొలిటీషియన్స్ అయితే కోట్లలో హవాలా చేస్తున్నారు. అయితే రేపే 1 కోటి రూపాయలు పంపించు హవాలాలు. ముందు లైన్లో ఇంకో 100 రూపాయలు నోట్ నంబర్ చెప్పు. ఇప్పుడే కదా పైసలు ఏమన్నావు? సరే సరే సరే, అంటే అడ్రస్ చెప్పరా సరిగ్గా? బాబా వెయిట్ చేసుకుంటా.
రూపాయలు. 99 ఉన్నాయి సార్. ఏ కసా హో సక్తా హై బరాబర్ ఏ సస్తా హోగా. 99 సార్. అరే పైసే గిన్నే మే చార్ మినార్ కా యే సల్మాన్ ఖాన్ హై. హై సల్మాన్ ఖాన్ తుమ్ హమ్ పర్ షక్ కర్తా హై గినో. ఓలే 1000 బార్ బోలా మొత్తం ధందా భరోసా తో నడుస్తుంది. భరోసా పోతి ధందా చౌపట్. మాఫీ చాతా హూ బేటా. యే లో తీసుకో. మూటల్ రా, మూటల మూటల పైసలు రా. అలా కట్టలు కట్టలు పైసలు చూస్తుంటే మైండ్ దొబ్బేసింది. ధోనీ పైసలు ఉండాలి రా. పైసలు 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 లేకపోతే ఇంకేం లేదురా. ఇంకేముందిరా అవులా ఈ దునియా మే జో భీ హై పైసల్ తర్వాతే నే. కరెక్ట్ రా. ఒక్క కోటి చాలు లైఫ్ సెటిల్ అయిపోతారా. అరే మామ్ రేసులు ఆడదాం. చూద్దాం చెయ్యి. అరే ఒక పని చెయ్యి. ఏమైతే అదే బ్యాంకి కన్నవి. కన్నాలు మర్డర్లు దోపిడీలు కిడ్నాప్లు చిట్టీలు అమ్మాయిల వ్యాపారం లాంటి నీచ పనులు చేసే చరిత్ర ఈ ప్రకాష్ గుత్తు. ఒక్క కోటి ఒక్క కోటి ఒకే ఒక్క కోటి. కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలంటే నాలుగే నాలుగు దారులు. ఒకటి సినిమా హీరో. అయినా ఇప్పుడు సినిమా ఫీల్డ్ వెనకాల ఏదో ఒక అడ్రస్ లేకపోతే కష్టం కదరా. రెండు పాలిట్రిక్స్. అబ్బో అక్కడ ఇప్పటికే చాలా పెద్ద ముద్రలు ఉన్నాయి. ఈ మధ్య వాళ్ళందరూ జైలు కూడా పెడుతున్నారంట. బెయిల్ కూడా దొరకదు. ఏదైనా పెద్ద గన్నులు లీజ్కి పట్టి వేసేస్తే ఏంటి వేసేది. దానికి కూడా ఒక పెద్ద బ్యాకింగ్ ఉండాలి. బాగా పైసలు ఉన్నాడు కూతుర్ని పటాయిస్తే తర్వాత లవ్ గివ్ అనేదో పెళ్ళి. స్వీటీ స్వీటీ అమ్మో పెద్దలరా చాలా రిక్స్. మనలాంటి వాళ్ళకి రిస్కే పెట్టుబడిరా. కొండకి వెంట్రుక. ఆయతో కొండ గయతో వెంట్రుక. ఇదేముంది మేడం ఈ డ్రెస్ వేసుకొని మెహందీ పెట్టుకుంటే ఉంటుంది. మెహందీయా కౌన్ లగాయగా. బ్రహ్మాండమైన క్లాత్ వర్క్, ఆర్టిస్టిక్ మెహందీ వర్క్. ఐఎమ్ రియల్లీ జాలస్ ఆఫ్ యూ యా. ఇవన్నీ ఎలా నేర్చుకున్నావు? అవసరం అన్నీ నేర్పిస్తుంది మేడం. పాపి పేట్ కసవాలే. మరైతే నాకు నేర్పిస్తావా? అయితే ఓకే, రేపటి నుంచి రోజు మీ ఇంటికి వచ్చి నేర్చుకుంటాను. సూపర్. హే నూర్ వాళ్ళ ఇల్లు ఎక్కడ? నూరిల్ల చార్మినార్ వెనకాల మెహందీ గల్లీ ఉంది కదా. మెహందీ గల్లీ ఎదురుగా ఉన్న మదీనా గల్లీలో స్ట్రైట్ గా వెళ్తుంటే ట్రాన్స్ఫార్మర్ పక్కన నుంచి లెఫ్ట్ కి. మెహందీ గల్లీనా అంటే రెడ్ లైట్ ఏరియా కదా. అవునదే. హే చాలా మూవీస్ లో చూసాను కానీ రాయల్ గా ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి నన్ను అక్కడ తీసుకెళ్లి చూపించవా ప్లీజ్. ఓ ఓ దిమాగ్ ఖరాబ్ అయిందా మేడం? వద్దు చాలా డేంజరస్ ప్లేస్. డేంజరా? మా నాన్న ఎవరో తెలుసా నీకు? ఎవరైనా సరే కుదరదు. అది హోల్ సిటీ. దీంతో వంద యాగాలు పూర్తి అయిపోయాయి. హరి ఓం నమః శివాయ. ఇంకో 8 సోమాలు చేస్తే 108 పూర్తి అయ్యాయి. ఆ శివుడు దయ వల్ల మనవే సీఎం. మొత్తం మొత్తం స్టేట్ అంతా మన చేతిలో ఉంటుంది.
జరిగింది. కంగ్రాట్స్ సార్. నేను సీఎం అయితే నువ్వు ఐజీని. థ్యాంక్ యూ సార్. ఇదిగో మొత్తం 50 హవాలాలో వస్తున్నాయి. లాస్ట్ టైం లాగా ఓల్డ్ సిటీ నుంచి నువ్వే తీసుకెళ్ళి ఆ ఎమ్మెల్యే క్యాండిట్ హ్యాండ్ ఓవర్ చేసే పెద్ద అమౌంట్. జాగ్రత్త. అలాగే సార్. నీ సేఫ్టీకి మనం వాళ్ళని కూడా పంపించమంటావా? నో ప్రాబ్లం సార్. లాస్ట్ టైం మన లిక్కర్ డబ్బు 40 నేనే కదా డెలివరీకి తీసుకొచ్చింది. పిచ్చాం కదా సార్, హడావిడి లేకపోతే ఎవ్వరికీ అనుమానం రాదు సార్. సైలెంట్గా అయిపోతుంది పని, మీరు ఇక దీని గురించి మర్చిపోండి. సరే సార్ ఐజీ గారు. ఎప్పుడు? మొన్న మా ఇంట్లో మర్చిపోయావా? అప్పుడే కమ్ కమ్ కమ్. ఏం కాదు, నేను అప్పుడే చెప్పాను కుదరదని. ఓ మై గాడ్, అబద్ధాలు కూడా ఆడతావా? ఐ థాట్ యు వర్ ఎ నైస్ గాయ్. అమ్మో, మీరు చాలా పెద్ద కంచు కదా, అందుకే ఎవరు గుర్తుపట్టకుండా బుర్ఖా కూడా వేసుకొచ్చేసా. ప్లీజ్ 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 ఒక్కసారి వెళ్ళొచ్చేద్దాం, చూసి వచ్చేద్దాం. ప్లీజ్ ప్లీజ్ తీసుకెళ్ళకపోతే నాకు అయితే 200, అయితే 500, అయితే 1000 రూపాయలు. హే, ఇక్కడ ఫుడ్ కూడా అమ్ముతారా? ఇట్లాంటి ఆంగిల్స్ కాదండి, ఎలా చెప్పాలి, సినిమా ఇంటర్వెల్ దాకా చూడటానికి, ఫుల్ సినిమా చూడటానికి ఉన్న తేడా, అంతకుమించి అడగండి. హే రాజా, కోనా యజ్ఞా 300. హే ప్రకాష్, 300 రూపీస్ వెరీ చీప్ నా, తూ జాతా హై క్యా? తల్లి చాలు పద. హే ప్రకాష్, హే నాకైతే ఎంత వస్తుంది? కన్ఫర్మ్ పిచ్చే. కమ్ కమ్ మేడం. షూ, ఏం చేస్తున్నావు? షట్ అప్. ఏం చేస్తున్నారు? చెప్పు. ఏం చెప్పాలి? రేట్ చెప్పా హే. వెల్, నువ్వే చెప్పు. 1500. హే చల్ బే, 10,000. నీకంత సీన్ లేదు కానీ 3,000 తీసుకో. హే పోబే, 8,000. 6,000 తీసుకో. ఓకే పర్ఫెక్ట్. సారీ సార్, సరదా కోసమే. నేను ఆ టైప్ కాదు. ఏ టైప్ అయినా పర్లేదు. సారీ భయ్యా. భయ్యా నా, నేను ఆ టైప్ కాదు. ఏ నకరాల దొబ్బకే. చల్ చల్ భయ్యా 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 భయ్యా. సారీ భయ్యా, అమ్మాయి యాక్చువల్లీ ఊరికే సరదా. Oh!
ఫుల్ మీల్స్ అడిగాడు కదా. అమ్మో ఏమో అనుకున్నాను కానీ వెరీ డేంజరస్ ప్లేస్, భయం వేసేసింది. ఎవరికి వెళ్ళమన్నాడు? చెప్తానే నన్ను డేంజరస్ అయినా. రండి రండి రండి, చూపోయింది అందరికి. అరే అరే అరే.
You are super fun. Tomorrow, sharp 9. పొద్దున్న వచ్చేస్తా మేడం. బై. సమాల్కే. బై. బై బై. నూర్! ఐ లవ్ యూ. స్వీటీ. స్వీటీ. చాలా స్వీట్. పుచ్చిపోయేంత డబ్బులున్న అమ్మాయి, బంజారాయిల్స్ బల్చిన బ్యాచ్, ఆయన అస్సలు వలపలేదు, అస్సలు గర్వం లేదు, ఎక్కువ లేదు, స్వీట్. ఎంత కరెక్ట్ పెట్టారు. ఇట్స్ సో నైస్ యా. ఐ థింక్ షీ లవ్ మీ. నేను కూడా ఇవ్వాలో రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో ఆ తర్వాత ఎల్లుండో ఐ లవ్ యు టు. ఆ తర్వాత మ్యారేజ్, ఆ తర్వాత మన పేరులో ఉన్న క్యాష్ కాస్త మన ఇంటి పేరుగా మారి మనం క్యాష్ ప్రకాష్ అయిపోతాం. పెళ్లి తర్వాత నేను ఫస్ట్ చేయబోయే పని ఏంటో తెలుసా? నీ యాదవ్ గడ పంట తీర్చేస్తా. ఓకే, స్మైల్ ప్లీజ్. అవును, నువ్వు ఇంత రాత్రి ఇంటికి వెళ్ళి ఏం చేస్తా? పద, నేను డ్రాప్ చేస్తా. నేనే డ్రాప్ అయిపోతాను. అల్లా ఆప్కు ఖుష్ రఖే. ఇంకా ఓ బాయ్. నేను ముజ్రా చేస్తాను. నిన్ను చూస్తుంటే అచ్చం బంగారం ఖజానా లెక్క గుర్తున్నావు నువ్వు. అరే తూ, నువ్వు ముజ్రా చేసుడేంది? నువ్వు ఖాళీ అంటే రేపు ఇయాల్టి కల్లా మహారాణి అయిపోతావు. దుబాయ్ షేకు మస్తుగా బలిచినోడు, చాలా పైసలున్నాయి. ఆయనకి ఆల్రెడీ ముగ్గురు పెళ్ళాలు, నాలుగో పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిండు. ఆయనకి మన హైదరాబాద్ పూరినే కావాలంట. చది, నాకు వద్దు, నాకు భయంగా ఉంది, నేను వెళ్ళిపోతాను. మరి నా అప్పోడు తీరుస్తాడు. మీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. డల్గా చెప్తారేంట్రా? ఎవడో పెళ్లి కొడుకు, ఎవడో అరబ్ షేకోడు ముసలంకు, బాగా పైసలు ఉంటాయి. మన అలాగా మసాజ్ చేయాలరా, మన నూర్రా, చిప్పులేదురా, కమినే, అది పెళ్లి కాదురా. మొత్తం నీ వల్లనే అయింది. ఆ రోజు రాత్రి ఏం చెప్పినావేమో, పాపం నూర్ అప్పటి నుంచి ఎరుస్తూనే ఉన్నది. అవునా పాపం రా, తేరేవుతా కలిసి దానికి సిగ్గునేదే కారే. నూర్ చేసింది కరెక్ట్,
100% కరెక్ట్. ఆరుగురు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు, బాబు చచ్చాడు, పైన యాదవ్ గడ పోయి ఎవరు తిరుగుతాడు రా. ఇప్పుడు చూడు, మొత్తం నూరు ఫ్యామిలీ ఒక్క దెబ్బతో సెటిల్ అయిపో. మనకు కూడా ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉందనుకో, నూరుని అడుక్కోవచ్చు. తప్పురా, పాపం రా, నూరు నీకు చాలా ఇష్టపడుతుంది రా. నూరు నీకు పెళ్లి చేసుకుందాం అనుకుందిరా. ఇష్టం, ప్యార్, ఇష్క్, మొహబ్బత్. 10 రూపాయలు పెడితే 2 గంటల సేపు సినిమాల్లో చాలా బాగుంటాయి రా. థియేటర్ నుంచి బయటకు వస్తే ప్రేమ, కడిత గుడ్డ. పెళ్ళైన 2 నెలలకి మొత్తం హుస్ ప్యాకి. ఆ తర్వాత ఇంటి రెంట్లో పాలు, పప్పు, బియ్యం లాంటివన్నీ వచ్చి మీద పడితే అప్పుడు తెలుస్తుంది అసలు పెళ్ళెందుకు చేసుకున్నారా, అసలు ఎందుకు ప్రేమించావరా అని ఏడుస్తున్నారు బయట. అదిగో దాని మీద దూకి చచ్చిపోయారు చాలా మంది. నూరుని పెళ్లి చేసుకుంటే అది నేను కలిసి ప్రేమ, ప్రేమ కాదురా, కాదు పైసా, పైసా, పైసా. గల్ 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 అంటూ లక్ష్మీదేవి మన ముందుకొస్తే మనమేరా. అది లేనోడు ఎవడైనా సరే ఎంట్రుక మొక్క. పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది, పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, అమ్మాయే వస్తుంది, దేవుడే వస్తాడు. అదే లేకపోతే ఏం బతుకు, కుక్క బతుకు. ఇప్పుడు పైసల కోసం మనం పూజలు చేస్తాం, పైసల కోసం ఆశ పెడతాం, పైసల కోసం నానా కష్టాలు పడతాం, పచ్చిగా మోసాలు చేస్తాం, పుణ్యాన్ని కొనుక్కుంటాం, పాపాలని కడిగేసుకుంటాం, ఎంత నీచమైన కొడుకైనా సరే ఓట్లేసి పడేస్తాం, అర్థమైన ఎదవలకి నమస్కారం పెడతాం, బాన్సర్ నీ కాళ్ళు మొక్కుతా అంటాం, అరుస్తాం, కరుస్తాం, సొంత వాళ్ళని కూడా అమ్మేసుకుంటాం, స్నేహాన్ని నమ్మేసుకుంటాం, సిగ్గు నమ్మేసుకుంటాం, నీతి నమ్మేసుకుంటాం, తుని మనని మనమే అమ్మేసుకుంటాం. పైసాయే పరమాత్మ, పైసలున్నోడే మనిషి. అందుకని నూర్ పైసల కోసం పెళ్లి చేసుకోడు తప్పే కాదు. ఏంట్రా ఏడిపోచ్చేస్తా, పెళ్ళెక్కడ? సల్మా బింతే షేక్ హుసేన్ క్యా యే నికాహ్ తుమే ఖుబూల్ హై? ఐ థింక్ దే లవ్ మీ. నూర్జహాన్ సల్మా బింతే షేక్ హుసేన్ నీకు ఈ పెళ్లి ఇష్టమా? ఖుబూల్ హై. బహుత్ ఖూబ్, బహుత్ ఖూబ్. క్యా ఆప్కో నూర్జహాన్ సల్మా సే నికాహ్ ఖుబూల్ హై? ఎవరమ్మా మీరు? ఆ
నీ అయ్యా. Oh.
రేపటికెల్లా మొత్తం డబ్బు ఊరికెళ్ళాలి, లేకపోతే విజయవాడలో ఉద్యోగం చేస్తున్న నీ పిల్ల, ఉస్మానియా చదువుతున్న నీ కూతురు మెహబూబ్కి మెహందీలో బ్రాతల్స్ అయిపోతారు. కొడుక పార్టీస్తాను. నా దగ్గర ఎంసీసీ క్వార్టర్లు మూడు ఉన్నాయి, సీల్డ్, సగం రేటు తీసుకో. ఈ ఏరియాలో వైన్స్ పెట్టాలంటే మా అన్నే ఎట్టాలరా. ఎవడు కొడుతూ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో. ఆడ మంచి బాబురా, వచ్చిరా ఫోన్ రా. ఏంది పని అయిందిరా? ఫ్లైట్ టికెట్ పంపిస్తున్నాను, వెంటనే అందరూ హైదరాబాద్ వచ్చేయండి. అందులో ఒక్క పైసా కూడా నాకు అక్కర్లేదు, మొత్తం మీరే పంచుకోండి. అయినా ఎంతకాలమని ఇలా బతుకుతారా? ఈ డబ్బులతో బాగుపడండి. కానీ ఒక్క పైసా కూడా రొయ్యలపట్నం నియోజకవర్గం చేరడానికి వీల్లేదు. హైదరాబాద్ పాత బస్తీలో మన పార్టీ సుబ్బయాదవ్ కలవండి, మీకు కావాల్సిందాన్ని తనే అరేంజ్ చేస్తాడు. దిల్ ఖుష్ యాభై కోట్ల ఆ డబ్బులు మనమే నొక్కేద్దాం. నీకు నాకు 50-50. ఆ పట్టే బాస్ గారు ఎవరికి కంప్లైంట్ కూడా చేయలేదు. తేలుకుంటున్న దొంగల పిసుకోవడం తప్ప ఏం పీకలేదు. అదేం కాదు, బ్లాక్ ఇన్నోవా AP9BN1193. ఆ యాదవ్ గారు చాలా డేంజర్ బాబు, నాకు కూడా భయం అవుతుంది. రే, లైఫ్ అన్నాక రిస్క్లు ఉంటాయిరా, భయపడుతూ బతకడం కంటే చచ్చిపోవడం బెటర్. ఏం అవ్వదురా, మనం బుర్కాలు వేసుకుని వెళ్ళాం కదా, ఎవ్వడు గుర్తుపట్టడు. ఓకే, ఏతబార్ నువ్వు అర్జెంటుకి వెళ్ళి బండి తీసుకొచ్చాయి, నువ్వు నూరింటి దగ్గరికి, షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూసి కేఫ్కొచ్చాయి.
నన్నెందుకు తీసుకొచ్చా? మరి దొబ్బిందా దుబాయ్ శక్తో, అది అంత ముసలినా కొడుకుతావు? మన పక్కింటి జరీన్ కూడా నీలాగే డబ్బుల కోసం ఎవడో తొక్కలో దుబాయ్ శక్తి అని పెళ్లి చేసుకుని వెళ్ళింది. మరి దాన్ని బాగా వాడుకొని తర్వాత వాడి ఫ్రెండ్స్కి వాడి రిలేటివ్స్కి అప్పచెప్పి చివరికి ఒక బ్రోదలను చేసి అమ్మేసాడు. చచ్చిందా బతికిందా ఎవరికి తెలియదు. నువ్వు ఆ పెళ్లి చేసుకుంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది, అంతేగా. నీకేమనైతే నవ్వుతో నీ నువ్వు నన్ను తిడుతుంటే చాలా బాగుంటుంది. నీకు పిచ్చి ప్రపంచం దాటేసింది. మరి నన్ను లేపుకొచ్చేసావు కదా, నన్ను పెళ్ళి కూడా చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. ఓ పని అయిపోతుందా? తూ ఎగ్ జోగి మై ఎగ్ జోగి దోను రాసుకుంటే కేరాలతో మాలు బూడిద రాలతో యాష్. నా క్యాష్ వద్దు, క్యాష్ కావాలి. నువ్వు ఇస్తావా? ఎంతసేపు రా. ఎవరో తెలియదు ముగ్గురు బుర్ఖతో వచ్చి నూరిని తీసుకెళ్తూ కారు లేపేశారు. నూరెవర్రా? ఓ గాడ్, ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా? మా నాన్నకి మ్యాటర్ మొత్తం చెప్పేద్దాం. వెంటనే పోలీసుని పంపించి ఆ సర్జన్ వాళ్ళందరినీ లేపిస్తాడు. అమ్మా విజయశాంతి, అలాంటిది ఏమైనా చేస్తే టీవీ వాళ్ళు ఎంటర్ అయిపోయి మొత్తం నూరు బతుకు మన ఇష్యూలాగా అయిపోద్ది. అలాంటిది ఏమొద్దు, మీ డాడీని అప్పుడే ఇన్వాల్వ్ చేయకండి ఓకే. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే పాప నూరుని వాళ్ళ ఇంటికి పంపించలేం, అలానే మా ఇంట్లో ఉంచలేం. ఓల్డ్ సిటీ అంతా వెతికేస్తున్నారు. తో ఒక్క రెండు రోజులు నూరుని మీ ఇంట్లో ఉంచుకుంటే ఈలోగానే నేను సెట్ చేస్తాను ఓకే. ఈ ఇష్యూ పూర్తిగా సెటిల్ అయ్యేంత వరకు నూరు మా ఇంట్లోనే నాతో పాటే ఉంటుంది ఓకే. ఏంది బంగారం, ఏమైందమ్మా? బంగారం బంగారం ఏమైందమ్మా? ఏ మినిస్టర్, వీళ్ళందరూ ఎవరు? వాళ్ళ మన ఊరు వాళ్ళమ్మా. ఈ అమ్మాయి ఎవరు? నాన్న, షీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్ నూర్, మై నాన్నగారు. నమస్తే. ఓ సలాం సలాం. నెక్స్ట్ వీక్ అంజలి మెహందీ ఫంక్షన్ ఉంది కదా, దానికోసం తీసుకొచ్చాను. షీఈస్ అ వెరీ గుడ్ మెహందీ ఆర్టిస్ట్. ఫంక్షన్ అయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉంటుంది. మన ఇంట్లోనే ఉంటుంది. అలాగే ఈ పోలీస్ కొడుకు చెడగొట్టాడు, వీడిని ఫాలో చేయండి.
జాడ వస్తే వేసేయండి. లోపల పెట్టరా. పెళ్ళి సార్ పెడతావా సార్? పంజగుట్ట సార్. లేదు సార్, అంటే ఖైరతాబాద్ పంజగుట్టనే వెహికల్ మిస్ అయింది సార్. అంటే ఎక్కడో తాగటానికి ఏమైనా చెప్పు. కూల్ డ్రింక్స్ సార్, బీరా సార్, టీ? టీ హలో, ఏమన్నా ప్రాబ్లం? నూర్ డ్రెస్ నేను వెంటనే పంపిస్తాను. సైలెంట్లో ఉన్నట్టు నేను చూసుకోలేదు బాయ్. నా ఫోన్ ఏమైపోయింది బాయ్, మీకేమైనా ఇచ్చానా? జీవితంలో ఎవరికైనా ఇచ్చావా ఫోన్ ఇంతవరకు? అమ్మో, నా దగ్గర ఒక్కటి ఫోన్ ఉంది. మొత్తం అడ్రస్ పేరు అన్ని పెట్టే కదా సిమ్ కార్డు తీసుకున్నావు. ఫోన్ దొరికిపోయిందంటే నేను దొరికిపోయినట్టు. నేను దొరికిపోయాను అనుకో, మీ ఇద్దరు పేర్లు చెప్పేస్తా. పార్కింగ్ వెళ్ళామే, నన్ను ఎవరైనా పట్టుకుంటే ఏం జరగదు చెప్తున్నా కదా. మరి డీజిల్? డీజిల్ కైకు. మరి బండి నీళ్ళతో నడుస్తుంది. సరే, హాఫ్ లీటర్ కొట్టిస్తా. రెండు చుక్కలై ఉత్తమ 5 లీటర్ కావాలి. 5 లీటర్ డబ్బు లేవురా. ఓకే, 2 లీటర్లు కొట్టిస్తా. 4 లీటర్ ఫైనల్. అరే పోతే ఓనీరా బాయ్, నీది కాదు అంది కాదు, 3 ఫైనల్ బా. 3 ఫైనల్. 4 లీటర్స్ నుంచి 3 లీటర్లు తీస్తే ఎంత? 1 లీటర్. 1 లీటర్ కన్ఫర్మ్. రేట్ వాచ్.
పోలీస్ కేసులో యాక్సిడెంట్ అయిన బండ్లు అన్నీ తీసుకొచ్చి ఇక్కడే పడేస్తారు. తర్వాత ఎవరు పట్టించుకోడు. ఎంతకంటే సేఫెస్ట్ ప్లేస్ ఉండదు. ఈ డబ్బు తీసుకెళ్ళి మీ ఓనర్కి ఇచ్చి వారం సరిపడ రెంట్ కట్టేసి మళ్ళీ తప్పుకుండా ఉంటాడు. అబ్బాబాబా, ఇంత డబ్బురా, నాకు ఇంకా కావాలి. కొడుక, ఇక్కడ మన మినిస్టర్లు బెటర్ కదా, దూరంగా నిలబడు. వద్దులే, నా దగ్గర ఉంచుతా. రాబే,
పైసాలో ఉంది సౌందర్యం, పైసా ఏ శివం శంకరం, పైసా కంటదురా ఏ దోషం, పైసా ఏ శాశ్వతం శుభం. తిరిగే ప్రకాశ నీ దశ పెరిగే కులాస గుస గుస మనకే ప్రపంచం బానిస తెలుసా. పైసా 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 పైసా. ప్రకాష్ ని కూడా చూడలేదా? ప్రకాష్ చీ, మీరిద్దరు లవర్స్ కదా, ఎప్పుడు ఫుల్ మీల్స్ ప్లేట్ మీల్స్ అట్లీస్ట్ టిఫిన్ ఏం చేయలేదా? అవి ఏంటి? కిస్సింగ్, గుండె జారి, కళ్ళంతా అయింది. అయితే మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత బాగా. మా పెళ్ళి అవ్వదు, ప్రకాష్ కి నేనంటే ఇష్టం లేదు, తనకి మీరంటేనే ఇష్టం. అవును,
నాకురా ప్రకాష్ అంటే చాలా చాలా ఇష్టం. మస్వీరార్ స్టూపిడ్. కానీ నువ్వు అనుకుంటున్నట్టు కాదు. జస్ట్ ఫ్రెండ్షిప్, నథింగ్ ఎల్స్. బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే ప్రకాష్కి నువ్వంటే చాలా ఇష్టం. లేకపోతే అంత రిస్క్ చేసి నిన్ను సేవ్ చేస్తాడా? నీ సేఫ్టీ కోసం ఎంత వరీ అవుతారో తెలుసా నీకు? నూర్, చాలా మంది అబ్బాయిలకి లవ్ కి లస్ట్ కి తేడా తెలియదు, కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది రియల్ ఫీలింగ్స్ ని పైకి చెప్పలేరు. మేబీ ప్రకాష్ కూడా అంతే. బట్ హీస్ ఎ నైస్ గాయ్ అండ్ ఐ నో ఫర్ ష్యూర్ హీ లవ్స్ యూ ఓన్లీ. पैसा पैसा करती तू है पैसे तू पैसे पे क्यों मरती है टेडिंग 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 ఒకవేళ దొంగ నోట్లే వరా అమ్మీ దో బియర్ ఎగ్ బ్రాండీ చార్ వాటర్ ప్యాకెట్ ఖుషీలో భూమికి బొడ్డు చూసాడు జల్దీ జల్దీ ఏ లో ఎవరు తీసిర్రో మర్యాద ఎప్పుడు జాన్ సే మారతారే బచ్చే కో క్యా సోచా ముసల్మాన్ కే పీచే కోయి నహీ హై అరే హమ్ హై హమ్ मार रे दमे तो मार ये रे मिले कहीं कुछ भी हुआ ओल्ड सिटी से मुसलमान बच्चों को लाओ जेल में डालो और मारो अब मार इसको मार मार इसको पूरे पुलिस स्टेशन को जला दे तू चल चलो चलो भैया चलो यन कोड़ गए ना पार्टी से रागाने भले पावरफुल అయిపోతాడు సార్ ఈ ఏరియాలో ముస్లిం పెళ్లిళ్ళు చేయించే కాజీలు ఎంతమంది ఉన్నారు? కత్తేం అక్కడ పెట్టారు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇప్పుడు
ఏముంది దీనిలో ఏం చూసి భయపడుతున్నారు తీసుకోవాలి సార్ సార్ ఆ రోజు ఒకటే పెళ్లి ఉంది నూర్జహాన్ రహీమున్నీసా ఖాతున్ విట్నెస్ యాదవ్ సార్ యాదవ్ కోనే యాదవ్ టక్లే సార్ కా నితి యాదవ్ జీ హా వై సార్ ఆడ ఏరియాలో నెంబర్ వన్ రౌడీ షీటర్ ఆన్యాన్ పొరాలను మస్తాలు అలసి చేసినాం ఈ పోలీసు పాలోసేతే మనకు అసలుడెవడం దొరికి ఛాన్స్ ఉంది ఈ విషయం చాలా డేంజర్ కి కనిపిస్తుంది రా నాకు చాలా భయం వస్తుంది ఒకవైపు పోలీసులు ఒకవైపు గ్యాంగ్ డబ్బుల్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఏదైనా మంచి సేఫ్ ప్లేస్లో దాచేయాలరా సేఫ్ ప్లేస్ సేఫ్ ప్లేస్ సేఫ్ ప్లేస్ కాకా దుకాణంలో బట్టల కింద పెడదామా అస్సలు దిమాగ్ వాడకరా నాకు అసలే టెన్షన్ ఉంది సేఫ్ ప్లేస్ సేఫ్ ప్లేస్ సేఫ్ ప్లేస్ సేఫ్ ప్లేస్ దూరంగా దూరంగా దుబాయ్ అప్పుడు అక్కడి నుంచి ఇక్కడ పైసలు పంపించావు కదా అదే హవాలాలో అలాగే ఇక్కడి నుంచి అక్కడ పైసలు పంపించచ్చా నేను వచ్చేంత వరకు జాగ్రత్త దాచిపెడతాను ఇంతగా అరే ఆరామ్సే ఎంత ఎంత అంటే కొంచెం పెద్ద అమౌంటే అంటే ఒక 50,000 ఉంటుందా ఎక్కువే ఏంది ఎక్కువ అంటే 100,000 ఉంటుందా లక్ష కంటే ఎక్కువే రా అంత డబ్బు నీకేడిదిరా ఎక్కడైతే నీకు ఎందుకు పోయింది అది కాదు ఎంత అని ఎంత అంటే నువ్వు ఫోన్ పెట్టి మళ్ళీ నీ ఫోన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడు నాకు తెలిసి నువ్వే లేపేసావని కక్కుర్తి కొడక బోల్డ్ అంత డబ్బురా మనందరం పంచుకుందాం అనుకున్నాం కదా పంచుకోవడం ఏంట్రా నాకు కూడా చెప్పండి కార్ నిన్నలా తీస్తున్నావు ఉసిన చావి మేనకునైతేనా నీ దగ్గర పెట్టుకున్నావు అప్పా మా తెలియలే డూప్లికేట్ కీ ఉంటుందని మీరు చూతే సమజరా డబ్బురా నీ అది ఖరాబు సాలేకి మొత్తం వేస్తాడు చోరయ్యే దొంగ సాలేగాడు పైసా పైసా అని ఏడుస్తారు యాదవ్ బుర్కలల్లా వచ్చి నూరు నెత్తకపోతే తెలియదు అనుకుంటున్నావురా మా నాకేం తెలియదన్న అరే చూప్ చాలే సాబర్ గాని బండి నా తానా ఉంది అది ఇట్లా కావాలంటే 1 గంటల 100 నా కాడ ఉండాలి పురాణి దేవుడి దగ్గర మా పోరలు ఇంతదారు చేస్తున్నారు వాళ్ళకి ఇట్లా 100 నప్ప చెప్పు లేదంటే నీ బండిని చోర్ బజార్లా కిలో లెక్క అమ్మేస్తా చూడు అదొక్కటే కాదు బిడ్డ వేరే కార్ చోరీ కేసులా పోలీసు వాళ్ళు బుర్కలోళ్ళ కోసం వెతుకుతున్నారు కదా ఇంకా బుర్కలోళ్ళు ఎవరో చెప్పేస్తా ఈ కార్లో డబ్బులు నేను తెలీదురా కానీ చూసేస్తాడేవరా జీవితం సారీ కాక నాకు మాఫ్ చేయి తప్పయింది పైసలు రా పైసా ఎవరినైనా పాగలం కానీ చేస్తుంది ముచ్చబి గల్తీ ఓకే మాఫ్ కర్దే కాక మీరు మాఫ్ కర్దే బాబు రే ఆ డబ్బు వాళ్ళు చూసే ముందే పదో 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 Thank you.
వీడెవడో మాడల్లా ఉన్నాడు సార్. నిజం చెప్పకపోతే యాభై కోట్లేరా? అరే సారుకి చెప్పి 5% అంటే ఎంతో తెలుసా? 2.5 కోట్లు. 2.5 కోట్లు ఇప్పిస్తా, నిజం చెప్పండి రా ప్లీజ్. డిక్కీ ఎక్కడ చూస్తుంది సార్ పైసా కార్కి డిక్కీ మే మగర్ కార్ చోరీ హోగా సార్ సార్ ఇందా నింది నా దగ్గర సార్ చెప్తుంది అబే సాలే ఓడు ఉందంటాడు ఓడు లేదంటాడు ఏ సార్
ఎవడో వీరప్పునో దావుద్ ఇబ్రాహిం అనుకున్నాను రా. సరే సరే నాన్న, నేను వదిలేస్తాను. 50 కోట్లు ఎక్కడ పెట్టావు చెప్పరా, చెప్పు. నువ్వన్నమాట అస్సలు విలన్. విలన్ కాదురా, హీరోని. ఈ 2 ఎలక్షన్లు గెలిస్తే స్టేట్ మొత్తానికి నేనే హీరోని. అయితే ఆ పోలీసుల్ని? పోలీసులేందిరా, మొత్తం స్టేట్ అంతా నా చంపు కింద ఉంది. అంటే మీ బాబు ఏంటండి? మన ఇంట్లో ఉంది నూర్, నూర్స్ లవర్ నాన్న. వదలమని చెప్పండి నాన్న, ప్లీజ్. వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నాను నాన్న. ఎందుకు అడగలరా? మరి హీరోను ఎలా అనుకున్నావరా? ఈ పాగల్ సాలిగలు తీసుకెళ్లిన కారులోనే డబ్బంతా ఉందిరా. ఎక్కడ్రా, ఎక్కడుంది ఆ కారు? ఆ కారు పెట్రోల్ అయిపోయిందని అక్కడ వదిలేసాం తర్రా. 50 కోట్లు రోడ్డు మీద వదిలేశారు. చెప్పండి రా.
కార్ ఎక్కడుంది? మసీదులో పక్కన పెద్ద పాత బిల్డింగ్ ద్వారా తన పక్కన సందు ద్వారా షాపులు మూస్తున్నా ద్వారా ఆ పక్కన ఏదో రోడ్డు ద్వారా ఆ రోడ్డు మధ్యలో పచ్చ గుడ్లు కప్పేసి ఏటు ఉన్నాయి ద్వారా ఉండే అది కాదు ద్వారా ఆ పక్కన మసిపో బొమ్మ పెద్దది ఉంది కార్ ఎక్కడుంది? దీన్ని పట్టుకుని జాగాలను ద్వారా చెప్పరా కార్ ఎక్కడ? నువ్వు నేను చెయ్యద్రా కార్ ఎక్కడుందో చెప్పేస్తా. చెప్పు చాలీ బండ సలీం సాబ్ కన్స్ట్రక్షన్ సైట్ పక్కన. రే ప్రకాష్ నువ్వే వెళ్ళి ఆ కార్ తీసుకురారా. మీరు కూడా వెళ్ళండి రా. సరిగ్గా గంట లోపల ఆ డబ్బు నా చేతికి రాకపోతే ఎక్కడిది బతుకు? శ్రీకాకుళం కళ్ళ దుకాణంలో సారాయి పాకెట్ అయిపోతుంది. సింహాచలం రాయ్ డబ్బు చేతి రాగానే వాడు వెంటనే వేసేయండిరా. డబ్బు దొరికిన వెంటనే నిన్ను చంపేయమని నాన్న చెప్పాడు. నీ దొంగ
యాదవ్ బతికే ఉన్నాడు, నూర్ని జల్దీ నా దానికి తీసుకురా, లేకపోతే నిజానే చంపేస్తా వీళ్ళిద్దరిని. రైల్స్ లో మినిస్టర్ ఇంట్లో ఉందన్నా. మినిస్టర్ ఇంట్లో? అవునన్నా. అదొక విచిత్రమైన కథ. ఆడ కూతురు స్వీటీ మేడం అని తూ బోత్ కమినాయరే, దాన్ని కూడా గెలికిన ఆవురా. అలాంటిదే అన్న. బాగా పైసలున్న పోరి కదా అని ట్రై చేసిన అన్న, అది ఫిక్స్ అయిపోయింది. దాని బాబుకు తెలిసిపోయింది. అక్కడి నుంచి నన్ను చంపడానికి ఆడి కార్యకర్తలు. నాకు భయం వేసిందన్న, నేను దాక్కున్నాను. నేను దొరకపోయేటప్పటికి మన నూరునేత గెలిపారన్నా. ఇక్కడికి వచ్చాను ఇప్పుడు. ఆడికి నేను కావాలి, నీకు నూరు కావాలి. నన్ను అడిగిచ్చేస్తే నూరు నీకు ఇచ్చేస్తాడు, అంతే. డబ్బెక్కడ్రా? ఇగో చక్కగా ఒక్క మాట చెప్పు, నీకేం కావాలి? నీకు నీ కావాలి. నీకు నీ కావాలంటే నూరుని తీసుకొచ్చి యాదవ్ అన్న కాప చెప్పాలి. యాదవ్ ఎవడ్రా? ఇదిగో గీడే. యాదవ్ అన్నంటే పులిరా. నేను ఎవరో తెలుసా? నువ్వెవరు అయితే నాకేంది బే? ఇది ఓల్డ్ సిటీ గిడ. మనం యాదవ్ అన్నే కింగ్. జల్దీ వచ్చేసాయి. సన్యాసిరాజు కూతురు. ముందు ఆడిట్ పంపించే, నేను వదిలేస్తాను. లేకపోతే వేసేస్తాను. నువ్వు నూరు వేసేస్తా, నేను వీడిని వేసేస్తా. వద్దు రేగుండు, నువ్వు వాటి వదిలేస్తే నీకు ఓల్డ్ సిటీలో రింగ్ రోడ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తా. రింగ్ రోడా? నిజంగానే ఇప్పిస్తావా సార్? వద్దు అన్న, నువ్వు నటిస్తున్నావా నిజంగానే అవలగానవా? లేకపోతే ఓల్డ్ సిటీలో రింగ్ రోడ్ ఏంటన్నా, అది బిస్కెట్ వేస్తుంది నీకు. అవలగానే అనుకుంటున్నావా? ఓల్డ్ సిటీలో రింగ్ రోడ్ ఏంద్రా బాయ్, నేను నమ్మా. నూరు రిడ్సు. సరే, నీకొద్దు నాకొద్దు, ఇద్దరిని ఒకేసారి వదులుతాం, సరేనా? అలా రాదారికి. ఇప్పుడు అన్న 1 2 3 లెక్క పెడతాడు, కరెక్ట్ గా 3 మీద ఇద్దరిని వదిలేయాలి. నూరు ఇటు వచ్చేస్తుంది, నేను ఇటు వచ్చేస్తాను. ఓకే? అలాగే. నువ్వు రెడీయా అన్న? లెక్క పెట్టు. ఏక్ బ్యాక్ అప్. హిందీ వాడికి అర్థం కాదన్నా, ఇంగ్లీష్ లో 1 2 3 చెప్పు. 1 2 3 ఏంటది? క్లారిటీ ఏదన్నా? క్లారిటీ ఏది? వా, ఇదేం పరేషాన్ రా బాయ్, ఈ స్కూల్లో కూడా ఇంత పరేషాన్ కాలేదు అని నేను చెప్ప, నువ్వే చెప్పు. నేను సరిగ్గా పట్టుకో.
చేయొచ్చు, లేదంటే తినేసొచ్చు. నా బంగారానికి ఏమైనా అయిందంటే ఈ అయ్యా మీ అందరినీ చేస్తా. అచ్చే ఏ సత్త ఏ సత్త, ఏంట్రా మీరు వేసేసేది వినాయక చవితికి చందాలు? మీరెందుకు వచ్చారండి మధ్యలో? నన్ను తిడతావేంటి? నాకేం తెలుసు ఇలా జరుగుతుందని. ముందా ప్రకాష్ గారు నిడిస్తే అప్పుడు నీ కూతురు నిడుస్తా. రేగుండు, నిజంగా నీకు వైజాగ్ పోర్ట్ దగ్గర 100 ఎకరాలు శాంక్షన్ చేయిస్తారా? నా కూతురు మీద ఒట్రా. అబ్బా తెలుసుకొని కూర్చున్నా మీడా, నాకు 100 కావాలి అప్పుడే సలగా నిడుస్తా. త్వరగా డిసైడ్ చేయండి, మా బస్సుకు టైం అవుతుంది. సరే నేను 100 రోలుతాను, నువ్వు ప్రకాష్ గారిని వదులు, వాళ్ళు నా కూతురు రోలుతారు, సరేనా? మాకు ప్రకాష్ కాదు. సంగతి అప్పటికెళ్ళి నన్ను చూసే పని వస్తున్నావు, నాకు 100 వద్దు 100 వద్దు, 50 కోట్లే కావాలి, లేకపోతే నిన్ను నిజంగానే చంపేస్తారా? 50 కోట్లు నావిరా? చేయబండి. ప్రతి వాడికి పైసలే కావాలా? మనుషులంటే లెక్కే లేదా? మీకేంట్రా మీకు బస్ టైం అయిందా? అటు విన్ కొడకలారు మొత్తం ప్లాన్ అంతా సంకరాగిచ్చ. వీళ్ళకిస్తేనేమో వాళ్ళు వేసేస్తారు, వాళ్ళకిస్తేనేమో వీళ్ళు వేసేస్తారు, వీళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా సరే వీళ్ళు చంపేస్తారు. పైసా పైసా పైసా. Bye.
పైసాయే పరమాత్మ అనుకునేవాడు సార్. కాదు సార్, ఇది ఒక దయ్యం సార్. ఈ దయ్యం పడితే మనిషి రాక్షసుడు అయిపోతాడు సార్. దీనివల్ల నన్ను నా వాళ్ళని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. వద్దు సార్, మీ పైసల వల్లే మీ కూతురు స్వీటీ మేడం ప్రాణాల మీదకి వచ్చింది సార్. ఒకవేళ ఏమన్నా అయితే, ఏమన్నా అయి ఉంటే మీ పైసలతో ఆయన కొనుక్కురగలరు మళ్ళీ సార్. నేను చిన్నవాడినైనా ఒక పెద్ద మాట చెప్తాను సార్, కడుపుకు మించిన భోజనం, అర్హతకు మించిన ఆశ, అవసరానికి మించిన డబ్బు అరగద్ సార్. నేను నూరిని పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోతాను మేడం. పైసలు మన దగ్గరే ఉన్నాయి. मुझे बहुत डर लग रहा, रिस्क तीसको तू प्रकाश. రిస్క్ ఏ మనకి పెట్టుబడి చిచ్చా, ఈ డబ్బును తీసుకెళ్ళి నేను చెప్పించాటిచ్చా. మన పాత బస్తీలో ఉన్న అమ్మాయిల జీవితాలు డబ్బు లేక పాడవకూడదు. ఈ డబ్బు వాళ్ళ మంచి కోసం ఉపయోగించగలరు. మొత్తం 50 కదా, 45 కోట్లు అక్కడ ఇచ్చావు. 50 లక్షలు యాదవ్ అడ్డాలో కాలిపోయినాయి, మిగతా 4.5 కోట్లు సర్వీస్ ట్యాక్స్. బాయిలా మన చార్మినార్ శేర్వానికి గింత గిరాకుందని తెలియదు మామ. నాది నూర్ది, పైసలు జాగ్రత్త. పైసతో హైదరాబాద్ నే చిచ్చా తెత. ఏం నూరు, నీ మిగ్గుడు ఇంత కమీనా ఉన్నాడు? నేను అప్పటి తూతే దిగురు రేపతిరకో క్యా నీయ తూ. ఎప్పుడైతే పుట్టిందో మనిషిలో నమాయదారి ఆశ, దాని చిటిక నేలు పట్టుకొని వెంట పడి వచ్చింది పైసా. ఎప్పుడైతే నేల మీద కాలు మోపినాదో గాని పైసా, పచ్చి గాలి మానేసి దాన్ని పీల్చుకుంటుంది శ్వాస. పైసా ఇల్లంతా ఎంతో దిలాస, కళ్ళబడాకుంటే పైసా కళ్ళంతా పోదా కులాస. యాతావాత ఏమిటంటే అందరిది ఒకటే ధ్యాస. దొరక్కపోతే సమస్య పైసా, అరక్కపోతే చికిత్స పైసా. ఉగ్గుకి పైసా, పెగ్గుకి పైసా, శక్తికి పైసా, ముక్తికి పైసా. నేల
పైసా, గాలికి పైసా, నీటికి పైసా, నిప్పుకు పైసా. ఎన్నన్నా ఎన్ననుకున్నా ఉన్నది ఒకటే తెలుసా, పైసా పైసా.